మనిషిని రేప్ చేసిన వ్యక్తులను వెంటనే మనిషిని రేప్ చేసిన వ్యక్తులను వెంటనే उत्तर प्रदेश राष्ट्र भारत देश उत्तर प्रदेश राष्ट्र बीजेपी गवर्नमेंट पालन बीजेपी गवर्नमेंट पालन विफल योगी आदित्यनाथ वेंटने राजीनामा समर्पించాలి दलित पैना दाड़ी महिला पैन दाड़ी असल अक्कड राज्यांग प्रकार प्रभुत् लेकिन मनवाद प्रकार प्रभुत् अने विषयानी वेंटने राजीनामा चेयालनि सदर्भंग में डिमांड और बीजेपी अच्छे रोज ओडिस्तामनि ఎందుకంటే గవర్నమెంట్ స్టేట్లు ఉన్నది మరియు రాష్ట్రంలో ఉన్నది మహిళలపైన అత్యాచారం జరుగుతుంది మహిళలను చంపేస్తారు అయినా గాని గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు ఎందుకు పట్టించుకోవడం లేదంటే వీళ్ళ ఉద్దేశంలో మనువాదాన్ని ముందడికి తీసుకురావడమే రాజ్యాంగ పరిరక్షణను కాపాడుకునే కోసం దళితులు గాని ఇక్కడ ఉన్న మహిళలు గాని ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు రాజ్యాంగం ప్రకారం ఇక్కడ రాజ్యం నడవడం లేదు మనువాదం ప్రకారం నడుస్తుంది ప్రజలందరూ గుర్తించి వచ్చే ఎలక్షన్లలో బీజేపీని మట్టి కర్పిస్తారని మేము అనుకుంటున్నాం అక్కడ ఆదిత్యనాథు యోగి ఆదిత్యనాథు సీఎం గా ఉన్నాడు తన పదవికి రాజీనామా చేసి మహిళలను రక్షించాలని కోరుకుంటున్నాం అసలు మహిళలనంటే అక్కడ ఆట బొమ్మలు లెక్క అయిపోయింది ఈ రోజు చూస్తే గంటకొక రేపు మనం చూస్తూనే ఉన్నాం టీవీలల్లా ఈ విధంగా ఈ దేశంలో పాలన జరుగుతుంది అసలు మహిళలనంటే వారికి అమ్మ గాని చెల్లి గాని లేరు అనే విధంగానే బిహేవ్ చేస్తారు ఒక్కసారి ఎవరైనా ఆలోచిస్తే మనకు కూడా ఇళ్ళల ఫ్యామిలీ ఉంటది మనకు ఇళ్ళల అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉంటారు వాళ్ళపైన ఇలాగనే దాడులు జరుగుతే మనం మూకుంటామా అనే విషయాన్ని ప్రతి వ్యక్తికి తన దగ్గర దక్కచ్చదాకా ఏం జరుగుతుందనే తెలుసుకోకపోతే చాలా బాధాకరమైన విషయం దాన్ని గుర్తించి రాబోయే ఎన్నికలల బీజేపీని మట్టి కర్పించాలి అవర్ ప్లేస్ యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని బహుజన పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం అధికారంలోకి వస్తే ఇలాంటి అత్యాచారాలు జరిగిన వెంటనే వాళ్ళకు మరణ శిక్ష రాజ్యాంగ ప్రకారం శిక్షించే విధంగా అమలు చేస్తారని ఈ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడి రాష్ట్రంలో ఒకసారి ప్రియాంక రెడ్డిపైన అత్యాచారం జరిగితే వెంటనే సీఎం గారు స్పందించి ఎలాంటి శిక్ష మరణ శిక్ష విధించిండో ఉత్తరప్రదేశ్ సీఎం కూడా ఈ రోజు అలాంటి శిక్ష అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం దిశకు ఎలాంటి న్యాయం జరిగిందో రేప్ చేసిన నేరస్తులను అక్కడ ఉరితీయడం జరిగింది అదే విధంగా ఈమె కూడా మనిషకు మనిష వాల్మీకికి రేప్ చేసిన వాళ్ళను ఉరితీయాలని బీఎస్పీ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం యూపీలో జరిగినటువంటి మన సోదరి మనిష హత్యపైన ప్రభుత్వం సరైన చర్య తీసుకోలేదు ఇప్పటివరకు అలాగే కేసును తప్పుదోవ పట్టిస్తుంది దళితులకు న్యాయం జరిగే రీతిలో అక్కడి ప్రభుత్వం స్పందించలేదు ఇలాంటి అన్యాయాలను ఖండించవలసిందిగా మన బహుజన సమాజ్ పార్టీ తరపున మేము ఇక్కడ